హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్మెలన్ జ్యూసెస్ని చేసి చూపించబోతున్నాను అండి మూడు మూడు రకాలుగా చేసి చూపించబోతున్నాను ఇందులో ఏది కూడా ఒకదానికి ఒకటి తీసిపోదండి అన్నిన్ను సూపర్ టేస్టీగా ఉంటాయి ముందుగా చట్పటాగా ఉండే వాటర్ మెలన్ జ్యూస్ని చేసేద్దాం పదండి దీనికోసమని జ్యూస్ చేసుకొని మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ మెలన్ ముక్కలు వేసుకున్నాక ఒక పావు టీ స్పూను నిమ్మరసం వేసుకోవాలి చిటికడంతా ఉప్పు వేసుకున్నాక ఒక టీ స్పూను పంచదార వేసుకోవాలి ఇందులో ఇప్పుడు చిటికడంతా బ్లాక్ సాల్ట్ వేసుకున్నాక వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకున్నాక మూత పెట్టి చక్కగా మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే మీరు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చండి నేను ఏమి యాడ్ చేయకుండా అలానే గ్రైండ్ చేసుకొని స్ట్రైన్ చేసుకున్నాను ఇందులో మనం వాటర్ మెలన్ పీసెస్ సీడ్స్తో వేసుకున్నాం కాబట్టి స్ట్రైన్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న ఒక పావుగంట సేపు నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని చల్లగా సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి టూ ఫ్లేవర్స్తో నేను వాటర్ మెలన్ జ్యూస్ని చేసి చూపించబోతున్నానండి ఇది కాస్త ఘాటుగా తీయగా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్తో మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా దీనికోసమని మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్పు వాటర్ మెలన్ ముక్కలు వేసుకున్నాక హాఫ్ కప్పు కీరా దోస ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగైదు పుదీనా ఆకులు వేసుకున్నాక పావు టీ స్పూను అల్లం తురుము వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూను చాట్ మసాలా వేసుకున్నాక ఒక రెండు టీ స్పూన్ పంచదార వేసుకోవాలి మీరు పంచదార బదులుగా తేనె బెల్లం బ్రౌన్ షుగర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని చక్కగా వాటర్ అయినా పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే ఐస్ క్యూబ్స్ వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే రెండు ఏమీ వేసుకోలేదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు స్ట్రైన్ చేసుకుంటున్నాను మనకి వాటర్ మెలన్లో అలానే కీరా దోశ ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి చల్లగా తీసుకోవాలంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోయండి ఈ విధంగా గ్లాస్లో సర్వ్ చేసుకున్నాక కాస్త వెలుతుగా వేసుకున్నానండి ఇందులో నేను కీరా దోశ ముక్కలు అలానే వాటర్ మిలన్ పీసెస్ వేసుకున్నాను కాబట్టి కాస్త వెలుతుగా జ్యూస్ వేసుకొని సర్వ్ చేసుకున్నాను పైన వచ్చేసి మింట్ లీవ్తో గార్నిష్ చేసుకోవాలి అలానే ఇప్పుడు వచ్చేసి వాటర్ మెలన్ మిల్క్ షేక్ చూసేద్దాం పదండి ఇది మాత్రం పిల్లలకి బాగా నచ్చుతుంది ఎందుకంటే పాలు వేసుకొని చేసుకున్నాం కాబట్టి భలే టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం వచ్చేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్పు వాటర్ మిలన్ ముక్కలు వేసుకున్నాక హాఫ్ కప్పు చల్లటి పాలు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు రెండు టీ స్పూన్లు పంచదార వేసుకున్నాక ఇంకా నేను ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు అలానే గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలంటే సర్వ్ చేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఇప్పుడు స్ట్రైన్ చేసుకున్నాక మనం ప్రతి జ్యూస్ని స్ట్రైన్ చేసుకోవాలండి ఎందుకంటే అందులో సీడ్స్తో మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి స్ట్రైన్ చేసుకొని మనం గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు వెల్త్గా జ్యూస్ వేసుకున్నాక ఇందులో కూడా మనం వాటర్ మెలన్ పీసెస్ వేసుకున్నాక వన్ అండ్ హాఫ్ టీ స్పూను నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ వేసుకోవాలి సబ్జా సీడ్స్ సమ్మర్లో కూడా ఎక్కువగా తీసుకుంటారండి ఎందుకంటే ఒంటికి చదువు చేస్తుంది కాబట్టి మనం ఇప్పుడు చేసుకునే జ్యూసెస్ అన్నీ ఈ సమ్మర్లో చాలా హెల్దీగా ఉంటాయి ఈ విధంగా జ్యూసెస్ చేసుకున్నాక చల్ల చల్లగా సర్వ్ చేసుకోండి నేను చేసే ఈ రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్